నమస్తే హాయ్ నా పేరు మాధవ్ వెల్కమ్ టు గానా గ్రేస్ ఈ వీడియోలో త్రిబుల్ ఆర్ మూవీ కోసం సుద్ధల్ అశోక్ తేజ గారు లిరిక్స్ అందించగా ఎంఎం కేరవాణి గారు కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ కొమరం భీముడు అనే పాట యా ఆ పాట అంటే స్క్రీన్ పైన మన జూనియర్ ఎన్టీఆర్ గారు తన విశ్వరూపాన్ని చూపించినటువంటి పాట ఆ పాట ఎట్లా పాడాలి అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం అండ్ ఇమోషనల్ సాంగ్ ఇది ఇటువంటి పాటలకి ఫీల్ చాలా అవసరం ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పాట ఎట్లా పాడాలన్నది నేను చూపిస్తున్నాను స్టార్ట్ కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడో మండాలి కొడుకో మండాలి కొడుకో కొమురం భీముడో కొమురం భీముడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో కల్ముక్త బాంచే నంగితూగా కారడవి తల్లికి పుట్టనట్టేరో పుట్టానట్టేరో జులుము తలను కొతలను వంచితూగా తుడుము తల్లి పేగున పెరగా నట్టేరో పెరగా నట్టేరో భీముడో కొమురం భీముడో భీమూడో కొర్రాసుడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో సో అట్లా ఫుల్ ఇమోషనల్గా పాడవలసి ఉంటుంది అన్నమాట ఈ పాట మొత్తం కూడా అంటే లిరిక్స్ని బాగా అర్థం చేసుకుంటే పాట బాగా పాడవచ్చు అన్నమాట శర్మ ములిసే దెబ్బకు అబ్బంటూ గాలా సిలికే నెత్తురు జూసి బుగులేసి కన్నీరు ఉలికితూ బూతల్లి సనుబాలు తాగా నట్టేరో తాగా నట్టేరో కుమురం భీముడో కొమురం భీమూడో కొర్రాసు నగడో లే మండాలి కొడుకో మండాలి కొడుకో కాలువై పారేని గుండె నెత్తూరు కాలువైపారేని గుండె నెత్తూరు నేలమ్మ నుదిటి బొట్టయింది చూడు అమ్మ కాళ్ళ సూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు కుమురం భీముడో కుమురం భీమూడో పుడమి తల్లికి జనమా హరణమిస్త విరో కుమురం భీముడో అలా అంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్లు లిరిక్స్ని బాగా అర్థం చేసుకుంటే ఈ పాట ఎవరైనా బాగా పాడగలుగుతారు అన్నమాట అంటే జనరల్గా కొంతమంది సింగర్స్కి అంటే అంటే సంగీతం రాకపోయినా పర్లేదు ఇలాంటి పాటలకి సంగీతం కంపల్సరీ కాదనమాట ఐ మీన్ అంటే శృతి తాళం ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా ఆ సాహిత్యం ఆ లిరిక్స్ అర్థం చేసుకుంటే కనుక అంటే ఆ ఫీల్తో పాడితే ఎవరు పాడినా బాగుంటుంది అన్నమాట చాలా ఇటువంటి పాటలు అన్నిటికి కూడా లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో సుద్ద అశోక్ తేజ గారు చాలా అద్భుతమైనటువంటి లిరిక్స్ ఇచ్చారు ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట ఇటువంటి పాట ఇచ్చినందుకు ఆయనకి ఇదే ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ విషయానికి వస్తే ఎంఎం కీరవాణి గారికి యాక్చువల్లీ నేను పెద్ద ఫ్యాన్ మాట ఆయనకి గారి పాటలు వింటూ చాలా అనే ఆయన ఫ్యాన్ బట్ ఆ టాక్ ఏంటంటే ఆయన మ్యూజిక్ అంతగా ఈ పాటకి అంటే చాలా లేదని ఒక టాక్ అయితే ఉంది నాకైతే అది అనిపించింది అంటే నేను జనరల్గా కీరవాణి గారు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నాకు అంత అనిపించలేదు కానీ చాలామంది టాక్ ఏంటంటే స్క్రీన్ పైన చూస్తే చాలా బాగుంటుంది పాట అండ్ ఆ మ్యూజిక్ కొంచెం అట్లా అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది కదా ఆ బీజిఎంస్ అవి కూడా అంటే రొటీన్ అయిపోయింది కొంచెం అట్లా రొటీన్గా ఉంది ఇంకా అంటే ఎన్టీఆర్ గారి నటన విశ్వరూపానికి ఆ మ్యూజిక్ ఇంకా కొంచెం చాలదని చెప్పి చిన్న అసంతృప్తి అయితే చాలామంది మ్యూజికల్ లవర్స్లో అయితే ఉంది డెఫినెట్గా అఫ్ కోర్స్ మనకు అనిపిస్తుంది అంటే ఈ ఈ పాట మ్యూజిక్ లేకుండా కూడా పాడవచ్చండి ఇప్పుడు నేను పాడినట్లు మ్యూజిక్ లేకుండా పాడినా విత్ మ్యూజిక్ ట్రాక్తో పాడినా పెద్దగా ఫరక్ పడదన్నమాట మ్యూజిక్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఈ పాటకి సో మనం ఎంత ఫీల్తో పాడేమన్నదే లెక్క అంట ముఖ్యంగా కొన్ని కొన్ని చోట్ల లిరిక్స్ బాగా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ చరణంలో ఉంటుంది కదా సర్మాములిసే దెబ్బకు అబ్బంటూ గాల సిలికే నెత్తురు చూసి సిదిరితూ గాల బుగులేసి కన్నీరు ఉలికి తూగాల అటువంటి చోట అన్నమాట అక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది కదా బుగులేసి కన్నీరు ఉలికి తూగాల భూతల్లి సనుబాలు తాగనట్టేరో అంటే నేను ఈ ఇటువంటి వాటన్నిటికి నేను చెదిరిపోవాలా బెదిరిపోవాలా నేను భూతల్లి సనుబాలు తాగినట్లయితే ఇటువంటి వాళ్ళ నేను లొంగన్ అని చెప్పి ఎమోషనల్ అన్నమాట ఆ కొమరం భీముడు అట్లా చెప్తున్నాడని మనం అది అర్థం చేసుకుంటే కనుక ఇది ఫీల్ అవుతూ పాడవచ్చు మనమే జూనియర్ ఎన్టీఆర్ గారు లాగా ఫీల్ అవుతూ ఈ ఈ పాట అట్లా పాడితే చాలా బాగుంటుంది అన్నమాట భూతల్లి సనుబాలు తాగా నట్టేరో తాగా నట్టేరో కొమురం భీమూడో కొమురం రగరాగ సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో అలా ప్రతి చోట కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టెంపో మెయింటైన్ అవ్వాలి అంటే మన వాయిస్లో ఆ రేంజ్ ఆ ఎనర్జీ అంతా కూడా ఆ ఎమోషన్ మెయింటైన్ అయితే బాగుంటుంది అనమాట ఎక్కడ డ్రాప్ అవ్వకుండా వాయిస్లో అది కంటిన్యూస్గా ఉండాలి అనమాట ఎస్ అండ్ అట్లానే నాకు ఈ పాట పాడిన తర్వాత ఒక చిన్న డైలాగ్ కూడా చెప్పాలనిపించింది ఎందుకంటే నాకు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం అన్నమాట నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ తొంగి తొంగి నక్కి నక్కే కాదే తొక్కుకుంటూ పోవాలా ఎదురు వచ్చిన వాటిని వేసుకుంటూ పోవాలా సో అట్లా ఎస్ అండ్ డెఫినెట్గా మనం ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ కాబట్టి మనకి అంటే ఈ పాట ఇంకా మ్యూజిక్ చాలా బాగుంటే ఇంకా బాగుంటుంది సో ఇట్లా అనిపిస్తూ ఉంటుంది జనరల్గా అది న్యాచురలే ఎనీవే సో ఈ పాట అయితే చాలా మంచి పాట ముఖ్యంగా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎప్పుడు గుర్తు పెట్టుకోదగినటువంటి పాట ఇది అంతేకాకుండా మ్యూజికల్ లవర్స్ అండ్ అట్లానే లిరికల్ లవర్స్ కూడా అంటే సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళకు కూడా ఇదొక మంచి పాటని మనం చెప్పుకోవచ్చు మాట అండ్ అట్లానే ఎవ్రీ మండే టు ఫ్రైడే తెలుగు వన్ రేడియో టోరీ టోరీ అనే రేడియోలో నేను షో చేస్తుంటాను ఎవ్రీ మండే టు ఫ్రైడే భారత కాలమానం ప్రకారం టూ థర్టీ పిఎం టు ఫోర్ థర్టీ పిఎం వరకు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి తెలుగు వన్ రేడియో టోరీ సో నా పేరు మాధవ్ మరి నేను చేస్తున్న ఆ షో పేరు స్వర నీరాజనం ఓకేనా అది లైవ్ షో మీరు కాల్ చేయచ్చు నాతో కనెక్ట్ అవ్వచ్చు సరదాగా మనం పాడచ్చు ఆడవచ్చు అది మాట రైట్ మరి అట్లానే మరిన్ని మంచి వీడియోస్తో మీ మాధవ్ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాడు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పెద్దలైతే నన్ను బ్లెస్ చేయండి చిన్నలైతే నన్ను విష్ చేయండి నా వీడియో మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి చూస్తుండండి తెలుగు వన్ ఛానల్ టేక్ కేర్ బాయ్